ప్రముఖ తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ చిత్రకారుడు గుడిమల్ల భరత్ భూషణ్ ఇక లేరు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాత్రి తుదిశ్వాస విడిచారు. భరత్ భూషణ్ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ ప్రజల జీవన శైలి, సంస్కృతి, చారిత్రక ఘట్టాలను భరత్ భూషణ్ తన కళ ఛాయాచిత్రాల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారని, దశాబ్దాల ఆయన కృషి గొప్పదని సీఎం అన్నారు. గుడిమల్ల భరత్ భూషణ్ పరిచయం అక్కర్లేని గొప్ప ఛాయాగ్రాహకుడు, చిత్రకారుడు. తను తీసిన ఫోటోలు, కుంచెతో గీసిన చిత్రాలతో తెలంగాణ ప్రజల జీవనశైలి, చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పారు. అలాంటి గొప్ప వ్యక్తి ఇక లేరు. దాదాపు 25 సంవత్సరాల తర్వాత క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టడంతో గత కొంతకాలంగా బసవతారకం ఆసుపత్రిలో రేడియేషన్, కీమో చికిత్సలు తీసుకున్నారు. తాజాగా క్యాన్సర్ కు తోడు షుగర్, కిడ్నీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అయితే ఎన్ని ఆరోగ్య సమస్యలున్నా భరత్ భూషణ్ భయపడేవారే కాదు. మృత్యువుకి కళ అంటే భీతి అని, అందుకే అది తననింకా కబలించి వేయలేదని ఎంతో విశ్వాసంతో చెప్పేవారు. కళా ప్రస్థానంలో నేను చేయవలసిన పనులు మిగిలి ఉన్నాయని, అవి తీరేదాకా నాకు మరణం లేదని అనేవారు. అయితే రాత్రి 1:30కు ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లారు. నల్లకుంట పద్మ కాలనీలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. భరత్ భూషణ్ స్వస్థలం వరంగల్. 3 జనవరి 1949లో గుడిమల్ల అనసూయ లక్ష్మీనారాయణకు జన్మించారు. భార్య పద్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఫోటోగ్రఫీ మీద ఆసక్తితో చిన్ననాటి నుంచే అటువైపు మళ్లారు. ఫోటోగ్రఫీ అనేది ఆయన సిగ్నేచర్ స్టైల్. తెలుగునాట సమకాలీన చరిత్రలో ఒకే ఒక్కడు. తెలంగాణ బతుకు చిత్రాలను తన ఫోటోగ్రఫీ ద్వారా చిత్రీకరించిన భరత్ భూషణ్ ఇప్పటి వరకు 7 వ్యక్తిగత ప్రదర్శనలు చేశారు. బతుకమ్మ, తెలంగాణలోని పల్లె దర్వాజలు ఆయన ఫోటోలలో ఎక్కువగా కనిపిస్తాయి. కరువు కాటకాలు, వరుసలు, సమస్త విధాల జీవన విధ్వంసం, వీటి తాలూకు పర్యవసారణను ఆయన చిత్రాలు చెబుతాయి. అదే సమయంలో బతుకు పట్ల విశ్వాసాన్ని, జీవన వైవిధ్యం పరిమళాలతో సహా అవి ఆవిష్కరిస్తాయి. మా ఫాదర్ భరత్ భూషణ్ గారు హెల్త్ 30 ఇయర్స్ నుంచి అసలు బాగున్నారు. రీసెంట్ గా 2 ఇయర్స్ నుంచి క్యాన్సర్తో సఫర్ అవ్వడం వల్ల చాలా ఇబ్బంది పడి రీసెంట్ గా క్యూర్ అయ్యారు. మంచిగా అవుతున్నారు అనే టైంలోనే 5 డేస్లో అసలు ఊహించలేదు. అసలు 5 డేస్లో చాలా సడన్ గా పడిపోయి సిక్ అయిపోయారు. దాని తర్వాత అంత డ్రౌజీగా ఉండి ఊపిరి ఆడుకుంటూ ఎట్లనో చేసి నిన్న నైట్ 1:30కే చనిపోయారు. బట్ ఆయన చాలా లైక్ హీ వాజ్ వెరీ స్ట్రాంగ్, హీ ఆల్వేస్ యూజ్ టు ఫైట్. ఆయన స్ట్రెంగ్త్కి, విల్ పవర్కి ఎవరు మ్యాచ్ అవ్వలేరు. ఆయన మాకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ మా లైఫ్లో. మా ఫాదర్ మళ్ళీ రాడు అని మాకు చాలా బాధగా ఉంది. మాకు ఎవరు లేరు కూడా. భరత్ భూషణ్ ఫోటోలలో ఇండ్లు, గోడలు, దర్వాజలు గుళ్ళం పెట్టినవే కాదు, తాళం వేసిన ఇండ్లు కనిపిస్తాయి. దీపం లేని దీగుడులు, వాకిట్లో ముగ్గులు, వంటింట్లో వస్తు సామాగ్రి దర్శనమిస్తాయి. మొత్తంగా ఆయన చిత్రాల్లో తెలంగాణ పల్లె జీవితం చక్కగా ఆవిష్కృతమవుతుంది. భరత్ భూషణ్ వ్యక్తుల దైనందిన జీవితాన్నే కాదు, పండుగలను, పబ్బాలను చిత్రీకరించారు. ముఖ్యంగా నిలువెత్తు తెలంగాణ జీవన వ్యాకరణాన్ని ఆయన గోడల మీది రాతలతో సహా సంక్షిప్తం చేశారు. చెరపలేని చరిత్రకు ఆనవాలు భరత్ భూషణ్ ఫోటోలు. అన్నిటికన్నా ప్రధానంగా బొడ్డెమ్మ, బతుకమ్మ ఆటపాటలతో తెలంగాణ చారిత్రక వాస్తవికతను, సాంస్కృతిక వైభవాన్ని ఎంతో అపురూపంగా చిత్రించి 10 కాలాలకు అందించడం ఎంతో విలువైన కృషి. తెలంగాణలో, తెలంగాణ పల్లెల్లో ఉన్న పల్లె జీవన విధానాన్ని కళ్ళ కట్టినట్లు ఈ ప్రపంచానికి తెలియజెప్పిన ఫోటోగ్రఫీ అట్ల చిత్రకారుడు భరత్ భూషణ్ గారు. భరత్ భూషణ్ ఎవరంటే, తెలంగాణలో ఉన్న అసలు ఒక పల్లె ఎట్లా ఉంటుంది, పల్లె వాతావరణం ఎట్లుంటుంది అనేది మొత్తం బయటకు తెచ్చింది, ఫస్ట్ అందరికి తెలియజేసిందే భరత్ భూషణ్ గారు. అలాంటి భరత్ భూషణ్ గారు మరణించడం చాలా తీవ్ర లోటు, తెలంగాణ సమాజానికి తీవ్ర లోటు. ఆయన తీసిన చిత్రాలు ఇప్పటికీ సజీవంగా తెలంగాణ ఉద్యమంలో ప్రతి దగ్గర కూడా ప్రదర్శింపబడ్డాయి. తెలంగాణలో పల్లెలు ఎట్లా చిత్రమైపోయినాయి ఆయన తీసిన ఫోటోలు, అలాగే కొన్ని ప్రాంతాల్లో ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది.
ఆయన తీసిన ఫోటోలు కావచ్చు ఎందుకంటే ఆయన తీసిన బొమ్మలు కావచ్చు మొత్తం ఇంపాక్ట్ తెలంగాణ ఉద్యమంలో చాలా కనపడ్డది సాంస్కృతిక రంగంలోనే కాదు సాంఘిక రాజకీయంగా ఎంతో మంది తెలుగు ప్రజల జీవితాల్లో విడదీయరాని ముద్ర వేశారు వారి మూర్తి మత్వాన్ని భరత్ భూషణ్ ఎంతో హుందాగా చిత్రీకరించారు కవి శివసాగర్ నల్లకలువ టిఎన్ సదాలక్ష్మి జానపద పితామహులు బిరుదరాజు రామరాజు వంటి వారిని ఆయన ఎంతో బాధ్యతగా ఫోటోలు తీసి పెట్టారు ముఖ్యంగా తెలంగాణ కవి కాళోజీ ఛాయాచిత్రాలు తీసింది కూడా భరత్ భూషణే అస్మిత ఆధ్వర్యంలో వచ్చిన మహిళా వరణం భరత్ భూషణ్ ఛాయాచిత్ర విశిష్టతను చాటే మరో ప్రయత్నం అందులో చాకలి ఐలమ్మ చిత్రం ఒక మణిపూస మనకు తెలియని మహిళా మనులను కళ్ళ ముందు నిలిపిన ఆ ప్రయత్నంలో ఈ ఒక్క చిత్రం చాలు భరత్ భూషణ్ ఫోటోగ్రఫీ ఎంత విలువైనదో తెలపడానికి అటు భరత్ భూషణ్ సినిమాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్ గా కూడా పనిచేశారు హరిజన్ కాంచన సీత రంగుల కళ వంటి వెండితెర చిత్రాలకు వారు ఫోటోగ్రఫీ చేశారు భరత్ భూషణ్ ఫోటో జర్నలిస్ట్ గా మరో విశిష్ట కృషి వ్యాస రచన తెలుగు జర్నలిజంలో జానపద కళలపై కుల వృత్తులపై వ్యాసాలు రాశారు ఒక ఫోటోగ్రాఫర్ పరిశీలన ఎంత నిశితంగా ఉంటుందో తెలియడానికి మన కంటికి కానరాని ఎన్నో లోతైన అంశాలను ఆయా వ్యాసాల్లో తడిమి రాయడం విశేషం భరత్ భూషణ్ తన ఛాయాచిత్రాలు చిత్రాలతో తెలంగాణ కల్చరల్ అంబాసిడర్ గా ప్రఖ్యాతి గాంచారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనంలో ఆయన చేసిన విశిష్ట సేవలకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం నేరళ్ల వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్ పురస్కారాన్ని అందుకున్నారు అటు స్వరాష్ట్రంలో కళలు కళాకారులను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం భరత్ భూషణ్ కు ప్రతి నెల 10,000 రూపాయల పింఛన్ను అందజేసింది గత 30 సంవత్సరాల నుంచి క్యాన్సర్ తో పోరాడుతున్న నా ప్రియ మిత్రుడు ఫోటో జర్నలిస్ట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు ఇచ్చారు ఈ ప్రభుత్వం తన ఆరోగ్య విషయంలో చాలా తోడ్పడింది ఈ 30 సంవత్సరాల పోరాటంలో ఫోటోగ్రాఫర్గా చాలా పేరు తెచ్చుకున్నాడు ఇట్లాంటి ఫోటో జర్నలిస్ట్ ఇంకా మనం ఫ్యూచర్లో చూడలేము అయితే భరత్ భూషణ్ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు తెలంగాణ ప్రజల జీవన శైలి సంస్కృతి చారిత్రక ఘట్టాలను భరత్ భూషణ్ తన కళ ప్రపంచానికి చాటి చెప్పారని దశాబ్దాల ఆయన కృషి గొప్పదని సీఎం అన్నారు తెలంగాణ ఒక అరుదైన చిత్రకారుడు ఫోటో జర్నలిస్టును కోల్పోయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు